వెల్కమ్ టు మై ఛానల్ రేఖా కుసుమం. లాస్ట్ వీడియోలో నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ బయట ప్లేసెస్ చూపించాను కదండి, ఈ వీడియోలో నేను మ్యూజియం లోపల చూపిస్తున్నాను. మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా వాచ్ చేయండి. ఖతార్ ఐడి ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూజియం లోపలికి ఫ్రీ ఎంట్రీ అండి. ఐడి లేని వాళ్ళకి ఈచ్ పర్సన్ 50 QR పే చేసి టికెట్ తీసుకుని వెళ్ళాలి. మ్యూజియం లోపల 3 చాప్టర్స్ కింద ఆర్గనైజ్ చేశారండి. అవేంటంటే బిగినింగ్, లైఫ్ ఇన్ ఖతార్, ది మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఖతార్. ఈ 3 చాప్టర్స్ మొత్తం కూడా 11 ఇండివిజువల్ గ్యాలరీస్ కింద చూపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న టర్టిల్ క్యారాపేస్ ఆర్ షెల్స్ని 2006లో కనిపెట్టారండి. ఇవి దాదాపుగా 310 మిలియన్ సంవత్సరాల క్రితంగా భావిస్తున్నారు. అలాగే క్రొకడైల్ స్కల్ వచ్చి 2005 సౌత్ అండ్ వెస్ట్ ఖతార్లో డిస్కవర్ చేశారు. చూసారా, ఇవన్నీ హైలీ సొఫిస్టికేటెడ్ ప్రొజెక్టర్స్ తోటి, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి మనల్ని మరో వింత ప్రపంచంలోనికి తీసుకెళ్తారు. దీనిలో శాండ్ క్యాట్, డిజర్ట్ మానిటర్, ఫాల్కన్, ఎడారిలో జీవించే అన్ని పశుపక్షాదులను కూడా ఈ విధంగా మనకి డిస్ప్లే రూపంలో చూపిస్తారండి. ఇక్కడ ఇటువంటి వాటిల్ని సందర్శించడం ద్వారా పిల్లలతో పాటు మనం కూడా ఎన్నో విషయాలని తెలుసుకుంటాము. ఇప్పుడు మనం ఆర్కియాలజీ గ్యాలరీకి వచ్చాము. దీనిలో ఎన్నో వందల సంవత్సరాల కాలం నాటి వీరు ఉపయోగించిన వివిధ రకాల పనిముట్లు, వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులు ఏ కాలం నాటికి చెందినవి అనే అన్ని వివరాలు కూడా అక్కడ పొందుపరుస్తారు.
దీనిలో ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ అల్కోర్ని చూపిస్తున్నారు. దీనిలో మూమెంట్ ఇన్ కథాన్ని ఏ విధంగా చూపిస్తున్నారో చూడండి. దీనిలో వీరి సాంప్రదాయ దుస్తులు మరియు వారి అలంకరణ వస్తువులు, అలాగే ఇక్కడ ఈ వీడియోలో ఇది వరకు వారి జీవన విధానం ఎలా ఉండేదో ఈ విధంగా చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సింబల్స్ ఒంటి యజమానులు వాటిని సులువుగా గుర్తుపట్టడానికి, అలాగే తప్పుపోయిన ఒంటెలను సులువుగా కనిపెట్టడానికి ఇలా ఈ విధమైన సింబల్స్ని మెడ మీద, కాళ్ళ మీద, తొడల మీద వేస్తూ ఉంటారు. Thank you.
ఇక్కడ చూపిస్తున్నవి 1800 మరియు 1900 కాలం నాటి ముత్యాలు. 1900 సంవత్సరం ముందు వరకు కూడా పెరల్సే వీరు ఎక్కువగా ఎగుమతి చేసేవారు. పర్ఫెక్ట్గా ఉండే సింగిల్ పెరల్ ప్రైస్ కన్నా వాటి మ్యాచింగ్ పేరుకి చాలా అవైలబుల్ ప్రైస్ ఉంటుందండి. కొన్నిసార్లు సరైన మ్యాచ్ పెరల్ పేరు కోసం ఎన్నో సంవత్సరాలు వాటిని దాచుంచేవారు. ఇక్కడ ఒరిజినల్ ముత్యాలతో తయారు చేయబడిన 2000 సంవత్సరాల క్రితం నాటి రోమన్ జ్యువెలరీ, అలాగే లూజ్ పెరల్స్తో చేసిన జ్యువెలరీ, బైజెంటైన్ జ్యువెలరీ లాంటి ఎన్నో వివిధ రకాల ఆభరణాలు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్న పెరల్ కార్పెట్ వచ్చి ఇండియా బరోడా మహారాజ్ గేక్వాడ్ కాందేరావు గారు 1865లో ఈ పెరల్ కార్పెట్ని ఆర్డర్ ఇచ్చారు. దీనిలో ఎంతో విలువైన పెరల్స్, డైమండ్స్, సఫైర్స్, ఎమరాల్స్, రూబీస్తో పాటు 1.5 మిలియన్ బాస్రా పెరల్స్ని ఉపయోగించారు. దీనిలో 1800-1900 సంవత్సర కాలం నాటి ఇండియా నేపాల్కి సంబంధించిన వివిధ రాజులు ఉపయోగించిన జ్యువెలరీని మనం చూస్తున్నాము. ఇక్కడ వీరంతా 8 నిమిషాల నిడుగు గల షార్ట్ ఫిల్మ్ని చూస్తున్నారండి. ఇక్కడ కింద కనిపిస్తున్న ప్రొజెక్టర్ తోటి ఇలా వీడియో ప్లే చేస్తున్నారు చూడండి, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇది చూడండి, చాలా హైలైట్గా ఉంది. 1922 నుంచి 1990 వరకు గల ఖతర్ ఏ విధంగా డెవలప్ అయిందో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ ఆడిటోరియం చూడండి ఎంత బాగుందో. దీనిలో మొత్తం 220 సీట్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం బిగినింగ్ మరియు లైఫ్ ఇన్ ఖతర్ 2 చాప్టర్స్ చూసాం కదండి, ఇది వచ్చి లాస్ట్ చాప్టర్, ది మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఖతర్. ఇక్కడ ఖతార్లో వారి ఓన్ ఫార్మింగ్ని చూపిస్తున్నారు. Yeah.
ఆఫ్ ఖతర్ చాలా బాగుంది కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రేఖా కుసుమం.